एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। ఈరోజు వాస్తవంగా మనం పూర్తిస్థాయి స్వేచ్ఛని మన ఈ రాష్ట్రంలో కానీ అలాగే మన ఈ దేశంలో కానీ పొందగలుగుతున్నామంటే మానవ హక్కుల ఉల్లంఘనలు ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి। మరి 80% ఉన్న రైతులు రైతు కూలీలు ఈ రోజు రోడ్డున పడి వారి హక్కుల కోసం మరి మన రాజధానిలో పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వాలు చోద్యం చూస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి। మరి ఏదైతే హౌస్ ఆఫ్ కామన్స్ ఉందో మరి అది కూడా ప్రతిస్పందించింది। మరి ఎన్నో దేశాలు స్పందిస్తున్నా గానీ వీరు నిద్ర నటిస్తూ ఈ రైతాంగ హక్కుల గురించి గానివండి, రైతు కూలీల భవిష్యత్తు గురించి గానివండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా కేవలం పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి। ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి తల్లిలా ప్రేమగా లాలించి పాలించాల్సిన ఈ ప్రభుత్వాలు ఈ రోజు కేవలం సవత తల్లి ప్రేమ చూపిస్తున్నాయి। ఈ ప్రజల మీద అలాగే ఈ ప్రజా ధనం మీద వీరి సీత కన్ను పడిందని మనం చెప్పక తప్పదు। మరి ఈ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన ఈ ప్రభుత్వాలు ఎంత కాలం మనుగడ సాగిస్తాయనేది మరి ఈ రోజు మిలియన్ డాలర్ క్వశ్చన్। మరి అట్లాగే ఈ రోజు స్వేచ్ఛాయుతమైన శాంతియుతమైన ఎన్నికలు భారతదేశంలో జరుగుతున్నాయా, అలాగే మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయా అంటే మరి హింసలో తారాస్థాయిలో ఉన్న బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కాని వాసులు కానివ్వండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాయుత రాజకీయాల పట్ల మరి ఆంధ్రప్రదేశ్ మాకన్నా ఒక అడుగు ముందు అడుగు వేసిందని చెప్పేసి విస్మయం చెందే పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికల వాతావరణం ఉందని చెప్పేసి చెప్పక మనం తప్పదు। అట్లాగే మరి రాజకీయ పార్టీల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజల మన్నన పొందడంలో వెనకంజి వేసినవి। కారణం ఇక్కడ ఏదైతే సౌత్ ఇండియన్స్ని ప్రాధాన్యత లేకుండా చూసే క్రమంలో వాళ్ళు ఈ సౌత్ ఇండియా ప్రాంతంలో నిరాధారణ కోల్పోయారని చెప్పక తప్పదు। అట్లాగే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్న జాతీయ పార్టీలకు తత్తులుగా వ్యవహరించడం తప్పితే ఈ ప్రజా ప్రయోజనాలని కాపాడే బాధ్యత తమ వంతు బాధ్యతగా ఎప్పుడు గుర్తిస్తాయనేది కూడా మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఈ ప్రజల ముందుంది। కేవలం ప్రజా ఉద్యమాల నిర్మాణం ద్వారానే ఈరోజు రైతులు ఎలా దేశంలో వారు వారి ఉద్యమాన్ని ఎలా నిర్మించుకున్నారో అలాగే ప్రజలు కూడా తమ తమ ఉద్యమాలు నిర్మించుకుని ఈ ప్రజాపక్షక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం వినిపించి పోరుపాట పట్టాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైంది। మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్రస్తుతం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఆ రోజు ఏదైతే అమృతరావు గారు ఎంతోమంది త్యాగదనులు ఎంతోమంది అమరవీరుల పోరాటం ఫలితంగా సాధించుకున్న మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేవలం మరి పారిశ్రామికవేత్తల దారాదత్తం చేయడానికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది, దానికి కేవలం కొన్ని సాకులు చూపిస్తుంది। గతంలో మనం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిశ్రమలు లాభాల బాటలో లేవని అవి నష్టాల బాటలో ఉన్నాయని అవి ప్రభుత్వాలు నడపడం ప్రభుత్వాలకు భారంగా మారిందని చెప్పేసి వాటిని మూసివేసి వాటిని వ్యాపార సంస్థలకి రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మివేసిన చోద్యం మనం చూసాం। కానీ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తున్న విశాఖ ఉక్కుని ఏ కారణం లేకుండానే మనం కోల్పోయే ప్రమాదం ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కుట్రపూరితంగా చేస్తుందని చెప్పేసి ఈ కుట్రపూరితమైన చర్యలకు వ్యతిరేకంగా ఆంధ్రులంతా గళమెత్తి ఆంధ్రులంతా ఉద్యమ బాట పట్టి మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరోసారి నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ గురుతర బాధ్యతని ఈ రాష్ట్ర ప్రజలందరూ తమ బస్కందాల మీద తక్షణ కర్తవ్యంగా భావించి వాళ్ళ గళాన్ని వినిపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। Please subscribe our channel.